అందరికీ నమస్తే. నా పేరు చింతల శైలేందర్. ఐఎమ్ ఏ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్. సో విద్యార్థులారా, ఈ వీడియో ద్వారా అయితే ఒక మంచి మూమెంట్ అయితే మీతోనైతే షేర్ చేసుకోబోతున్నాను. సో మనం మంచి చేస్తే మళ్ళీ ఎంత కష్టపడ్డా కూడా కష్టానికి ఫలితం అనేది దక్కుతుంది. మంచి చేస్తే మనకు తిరిగి ఈ జన్మలోనే వస్తుంది అన్నందుకు ఒక నిదర్శనం అనుభవంతోనైతే నేను చెప్పబోతున్నాను. సో 2022 సెప్టెంబర్ 29 తారీఖు నాడు నేను కోవిడ్ టైంలో కరోనా టైంలో ఆన్లైన్ క్లాసులు అంటే దూరదర్శన్లో చెప్పినందుకైతే కమిషనర్ ఇంటర్మీడియట్ కమిషనర్ ఆఫీస్లో గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి మేడం గారి చేతుల మీదకి వెళ్ళి ఒక అప్రిషియేషన్ సర్టిఫికేట్ తీసుకునేది అయితే మిస్ అయింది. సో మిస్ అయినందుకైతే మళ్ళీ రీసెంట్లీ అయితే మేడం గారి చేతుల మీదకి వెళ్ళి అయితే అదే సర్టిఫికేట్ అయితే మళ్ళీ ఒకసారి తీసుకోవడం జరిగింది. సో ఒకసారి అయితే మీకు విజువల్ అని అయితే నేను ఒకసారి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరెవరో ఒకసారి అయితే మీరు చూడవచ్చు. సో విద్యార్థులారా, మీకైతే మన మేడం అయితే తెలుసు మీ అందరికీ, గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి మేడం గారు. అదేవిధంగా సో ఈ ఫోటోలో నేను సార్ పక్కన ఉన్నది మా వరంగల్ ఎంపీ దయాకరన్న, అదేవిధంగా మా భూపాలపల్లి ఎమ్మెల్యే గౌరవ గండా రమణారెడ్డి సారు. సో వీళ్ళ ముగ్గురు చేతుల మీదకి వెళ్ళి తీసుకోవడం అయితే నాకు అదృష్టంగా అంటే అదృష్టంగా భావిస్తున్నాను. చాలా అంటే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. దాదాపు ఎడ్యుకేషన్ మినిస్టర్ మేడం అయితే చూసి చాలా సంతోషం, అసలు నాకైతే చాలా సంతోషం, చెప్పుకోలేనంత ఆనందం అన్నట్టు. ఇక మేడం దాదాపు 25 మినిట్స్ ఎమర్జెన్సీ మూమెంట్లో కూడా 25 నిమిషాలు టైం కేటాయించింది. సో ఇదైతే హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే విద్యార్థులారా, మీకు అంటే మీరు సాధ్యమైనంత వరకు మంచి మాత్రమే చేసుకుంటూ పోండి. ఎంతమంది అడ్డుకున్నా అది ఏదో విధంగా తిరిగి మన కంపల్సరీ వస్తుంది. చెడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. సో ఇంకో చూద్దాం విజువల్లో. ఇక్కడ విజువల్లో చూడవచ్చు మీరు ఫొటోస్. సో అందరితో కలిసి ఈ ఫోటో దిగడం అయితే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్గా ఉంది. సో గౌరవ మా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గండ్ర రామరెడ్డి సారు, అదేవిధంగా ఇక్కడ విద్యాశాఖ మంత్రి, తర్వాత వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి గండ్ర జ్యోతి మేడం గారు, సో అదేవిధంగా మా ఎంపీ దయాకరన్న. సో వీళ్ళ చేతుల మీద అందరి దగ్గర ఉండి చాలా అంటే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనిపించింది. సో ఇంకో ఈ ఫోటోలోనైతే మన స్కూల్స్కి, గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూళ్ళకి కానీ అందరికీ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మేడం ఐఏఎస్ మేడం శ్రీమతి దేవసేన మేడము ఇక్కడ మేడం అయితే మేడంతో కూడా మాట్లాడడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. కొన్ని సమస్యలు ఉంటాయి కూడా మనకు విద్యాశాఖ మంత్రి మేడంతోనే అయితే చెప్పడం జరిగింది. మా గౌరవ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి సారు చాలా హ్యాపీగా మేడం దగ్గరికి తీసుకెళ్ళాడు. సో ఇక్కడ మీరు విజువల్లో చూడవచ్చు ఎంత హ్యాపీయో. సో �ది సెప్టెంబర్ 27 తారీఖు నాడు మనము హైదరాబాద్లో ఇంటర్మీడియట్ బోర్డు ఉంటుంది కమిషనర్ ఆఫీస్, అక్కడ తీసుకునేది అయితే మిస్ అయిపోయింది. అదైతే మీకు ఒకసారి విజువల్లో చూపెడతాను క్లారిటీగా. సో విద్యార్థులారా, సెప్టెంబర్ 29, 2022 ఇయర్స్లోనైతే హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్ అప్పుడున్న మా గౌరవ ఉమర్ జలీల్ సారు, సో సార్ చేతుల మీదకి వెళ్ళి అయితే ఒకసారి అయితే మనము జనం న్యూస్లో చూసినట్లయితే ములుగు జిల్లా మంగపేట మండలం కేంద్రంలోని ఎక్కటి సరోజిని శేషారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చింతల శైలేందర్ వాణిజ్య శాస్త్ర కామర్స్ అధ్యాపకుడిగా గత కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాడు. గత 2 నెలల క్రితం కరోనా రక్కసితో అతలాకుతలమైన విద్యా వ్యవస్థతో విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. వినూత్నంగా ఆలోచించిన కాంట్రాక్ట్ లెక్చరర్ తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి ఉన్నత నిమ్న వర్గాల భేదం లేకుండా విద్యార్థులకు తమ బోధనలు అందేలా కృషి చేశాడు. అంతేకాకుండా విద్యార్థులు అడిగిన సందేహాలను ఎప్పటికప్పుడు తన చరవాణి ద్వారా నివృత్తి చేశాడు. గమనించిన అధికారులు తనకు అవకాశం ఇవ్వగా డీడీ యాదగిరి ఛానల్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత బోధన చేసినందుకు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు వినియోగించుకునేలా టీవీలలో ప్రదర్శించింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు సైతం వీక్షించే సబ్జెక్ట్ పరమైన తమ సందేహాలను తీర్చుకున్నారు. విద్య పట్ల విద్యార్థుల మేధస్సును పెంపొందించడం కొరకు అహర్నిశలు కృషి చేసినందుకు గాను హైదరాబాద్లో సెప్టెంబర్ 30 శుక్రవారం నాడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్ సెక్రటరీ సయ్యద్ ఉమర్ జలీల్ సారు శైలేందర్కు ప్రశంస పత్రాన్ని అయితే అందజేసి అభినందనలు తెలియజేశారు. సో ఇది అభినందనలు తెలియజేసిన సందర్భంగా ఇది ప్రెస్కు సంబంధించిన మీకు కొన్ని విజువల్స్ని అయితే చూపెడుతున్నాను. గౌరవ ఆర్జేడి మేడం గారు కూడా.
ఇది ఈనాడు పేపర్లో వచ్చింది. సో ఇక్కడ నమస్తే తెలంగాణ పేపర్లో విజువల్స్ అయితే మీరు చూడవచ్చు. నమస్తే తెలంగాణ పేపర్లో కామర్స్ లెక్చరర్ శైలేందర్కు ప్రశంస పత్రం. అంటే విద్యార్థులారా, మీరు ఏంటంటే ఎంతమంది మనల్ని కష్టపెట్టినా, ఎంత బాధపడకుండా ఉన్నా మంచి చేసుకుంటూ పోతూనే ఉండండి, అది కంపల్సరీ తిరిగి రేపు ఇన్ ఫ్యూచర్లో మీ పిల్లలకు కానీ మీ పేరెంట్స్కి కానీ తిరిగి వస్తుంది. ఇది ఖచ్చితంగా నేను అనుభవించిన కాబట్టి మీకు చెప్తున్నాను. సో కొన్ని విజువల్స్ అయితే మీకు ఫోటో చూపెడుతున్నాను. సో ఇది అప్పుడు సెప్టెంబర్ 29 నాడు మేడం చేతుల మీదకి వెళ్ళి విగ్దాసాలు తీసుకునేది. సో నన్ను అక్కడికి పోనీకి టైం సరిపోలేదు, పర్మిషన్ రాలేదు. సో ప్రశంస పత్రం ఎలా ఉందో ఒకసారి అయితే మీకు చూపెడతాను. సో విజువల్ని అయితే మీకైతే అప్రిషియేషన్ సర్టిఫికేట్ అయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏ విధంగా ఉందో ఒకసారి అయితే మీకు విజువల్లో చూపెడుతున్నాను. సో ఇక్కడ చూడవచ్చు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ లెర్నింగ్ సెల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఆఫ్ కమండేషన్ శ్రీ సిహెచ్ శైలేందర్ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ ఇన్ కామర్స్ ఏఎస్ఎస్ఆర్ గౌడ్ జూనియర్ కాలేజ్ మంగపేట్ ములుగు డిస్టిక్ ఈజ్ హియర్ బై కన్ఫర్డ్ సర్టిఫికేట్ ఆఫ్ కమండేషన్ యాజ్ ఏ టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ ఫర్ హిజ్ వాల్యుబుల్ సర్వీస్ రెండర్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ కంటెంట్ అండ్ డిజిటల్ లెసన్స్ డ్యూరింగ్ ద అకాడమిక్ ఇయర్ 2020-21. సో కమిషనర్ అండ్ సెక్రటరీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. సో ఇది విద్యార్థులారా, కష్టపడ్డది మనకు తిరిగి ఏదో విధంగా వస్తూనే ఉంటుంది. సో ఈ వీడియో ద్వారానైతే నేను స్టూడెంట్స్కి అయితే మెసేజ్ ఇచ్చేది ఏంటిదంటే, బై డెత్ వరకు, మీరు చనిపోయేంత వరకు సాధ్యమైతే కేవలం మంచి మాత్రమే చేయండి, చెడు ఏ చేసినా మళ్ళీ తిరిగి ఏదో విధంగా మీకు వచ్చేస్తూనే ఉంటుంది. ఓకేనా? సో ఒక సామెత ఉంటుంది, పొట్టుని పొడుగొడు కొడితే పొడుగొని పోషమ్మ కొడుతుంది అని. ఓకేనా? అది 100% సైంటిఫిక్ రీజన్. సో థ్యాంక్ యూ. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్కి అయితే సో వాట్సాప్ గ్రూప్లలో కానీ మీ స్టేటస్లో కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై హింద్.